ఎదురు పట్టారే, ప్రదక్షిణం చెయ్యండి పెద్దమ్మాయి. మట్టిగడ్డలయ్యా, నీ మీద లవలేశం ప్రేమ లేదని తేలిపోయింది. తెలుసుకోండయ్యా, తెలుసుకోండయ్యా. అసలు ఇది మనీ తన పలకడానికి ఏ రాయో తెచ్చి నిక్షేపరాయలు మన పంట బయట పడించారు. నిక్షిపరాయలు గెలిచి మణిని వేస్తే రాయట్టాలే. మంత్రం జ్ఞాపకం వస్తే తెలిసేది మరి. కూర్చుని గోడకేసి తల బాదుకోండి, వస్తుంది. మంత్రమూ లేదు, మణి లేదు, పరాకు స్వామి, పరాకు స్వామి, నిరాశ పడకు, నిరాశ పడకు. ఏమంటావే ఎలుగుబంట? ఓహో, అయ్యయ్యయ్యో, ఆహా, అవును, తెలిసింది తెలిసింది. నా తిప్పడం వినుకోండి. ఊరు చివర గుడిసెలోన బోరు బోరుమంటూ చిన్న కూతురున్నది సుగుణమణి. ఆ సుగుణమణి ఆ పుత్రికామణి వచ్చి ప్రదక్షిణం చేస్తే మణి ధగధగా పలుకుతుంది. తెలుసుకోండయ్యా, తెలుసుకోండయ్యా. గుడే వస్తే పడెత్తుకు, ఎంతో అన్యాయం చేశానికి అది రాదు. చిత్తం చిత్తం, గుణసుందరీదేవి గారిని పిలిపిస్తాం. స్వయంగా వెళ్ళి తక్షణం పిలుచురండి. మీనాదేవి, మీరు రండి. అదిగో చిట్టి తల్లి. ఎంత అన్యాయం చేశాం తల్లి నీకు. నేనేం చేశాను నాన్న? దురదృష్టం, ఎంత చేసినా ఎంత ప్రేమిస్తున్నా నా తల్లిని కాదు. అమ్మాయి గారు, దయచేసి మణికి ప్రదక్షిణం చేస్తే. అమ్మాయమ్మ, ఎరుకు చెప్పి హెచ్చరించాం, మణికి మగనితో కూడా ప్రదక్షిణం చెయ్యాలి. నీ భర్త ఎత్తకనే చిట్టి తల్లి, నీకు తెలియంది ఏదీ లేదు. మాత్రం దృష్టం కొద్ది నా భర్త శాపగ్రస్తులై ఎలుగు పిండి పోయారు. చెప్పండి. నమ్మదుండే చిట్టి తల్లి, సత్యం ఉన్న చోట నేను నిత్యం దైవం ఉండేది. అవునవును, ఈ మణిని ఎవరు తెచ్చింది నిజం తెలిస్తే
నీ పతికి నిజ రూపం వస్తుంది. అదిగో దొంగలు పారిపోతుంటారు. ఎలుగు వంటి ఆన లేదు, ఎవ్వరూ కదల వీరు లేదు. ఏమండి మీరు వారు మణిని తెచ్చింది? నేనే తెచ్చింది. మోసం తిని రోసంతో రుసరుస అంటావే ఎలుగుబంట. ఇదిగోనే చెంగోలు, ఎవరో ఆ టకటంకులు టాటోట్లు వీపు పగిలబాది నిజాన్ని కక్కించే. ఎల్లవుతారు రాళ్ళు అవుతారు, నిజం చెప్పండి. అయ్యో రాళ్ళు కూడా అయిపోతారట, నిజం చెప్పండి. ఇక్కడ పెట్టిన నేనే చెప్పండి రా. దయానా తెచ్చండి. దయవతిరు ఆవుల పడేసమ్మా, నీ బుద్ధి ఎలా మారుతుందని మాకే తెలుసు. అంతేనా, పడితే పోతే చాలా చూస్తానైనా ఎలుగుబంట. కొట్టడానికి దయవతిరు తప్పుడు రాజ్యం కొట్టి బుద్ధి గడితే నీకు ద్రోహం చేయటం నీ కాళ్ళకు నొక్కుతాం బాబో. ద్రోహం చేయలేదే? ద్రోహం చేయలేదా? నిజం చెప్తారా వాళ్ళు చేతనన్నారా? చెప్తాం చెప్తాం. మా అమ్మని చూడటానికి చెల్లాగి వస్తే వస్తే మా అమ్మ కోపం వస్తుందని బయటికి వింటేసాం. అంతేగా? అంతే అంతేనా? కాదు కాదు కాదు. మరి మా అమ్మ దానికి రాజ్యం ఇచ్చేస్తాడేమోనని అని బుద్ధి గట్టి తిని బయటికి వింటేసాం. పిల్లలున్నాయి, క్షమించబట్టే. ఎంత మోసం, ఎంత ద్రోహకాట. ఎరుకలు మీరెవరో దేవతలు. నాకనే మొక్కేది ఇదిగో. మణికి ప్రదక్షిణం చేయవే చిట్టి తల్లి. నీ అమృతహస్తంతో మనస్పర్శి చేసి నాన్న వ్యాధి నివారించవే చిచ్చుతండి. అనంతాస్తోక నిగమ నిగమనగ్రుని మహేంద్రమణి. అదేనండి మంత్రం. అదే అదే. నోరు మూసుకోండి హనుమంత తోక. మీరు సిగ్గులే. ఆనందంగా ఉంది. నీ మహిమ తెలుసుకోలేకపోయాను తల్లి. నువ్వు నీ భర్తే నన్ను ప్రేమించారు, ఉద్ధరించారు. మిమ్మల్నే ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుల్ని చేస్తున్నాను నాయన. దయహీనం ఇలా అయ్యో కూడా కక్ష కట్టి
రాజా, ఇంకా నీకు అహం చావలేదు. చిట్టి తల్లికి నీవే భర్తను నిర్ణయించాననుకుంటున్నావు. ఈ భక్తురాలికి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఆ భర్త ఇచ్చివాడు చూడు వీరసేన. ఇక నీ నిజ రూపమును బయలుపడబోయి. తమరు సభకు వేయకుండా రాజ్య పరిపాలన కష్టమే. ఏం కష్టం? ఒక్క అదుపుతో ఆజ్ఞతో అవలీలగా సాగిపోయేదానికి రాజ్య పాలన కన్నా కష్టం. ఇదిగో ఈ తల్లి లేని పిల్లల పరిపాలన, వీళ్ళ పోషణ.